హాయ్ గాయస్ దిస్ ఇస్ వీరేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ ఈ రోజు మనం వన్ ప్లస్ నాట్ టూ ఎందుకు పేలింది అలాగే లితియం అయాన్ బ్యాటరీస్ అనే ఎందుకు పెళ్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గాయస్ ఇప్పుడే కనుక మన ఛానల్ చూసుకున్నట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ పేజీని ట్విట్టర్ పేజ్ ని ఫాలో కండి మరి లేటెస్ట్ అప్డేట్ పొందగలరు సలహాలు సందేహాలకైనా నేను వాట్సాప్ లో కూడా సంప్రదించవచ్చు వీటి లింక్స్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను గాయస్ ఇంకా టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ నేను ఒక లిథిం బ్యాటరీని బ్యాటరీ తీసుకున్నాను ఇది వచ్చేసరికి ఎంఐ బ్యాటరీ ఎంఐ బ్యాటరీలో మీకు ఫైవ్ ఏ మోడల్ అనుకుంటా ఇది వన్ ఇయర్ పక్కన పెట్టేసిన బ్యాటరీ లాక్ డౌన్ ముందు నాది మొబైల్ షాప్ కాబట్టి చాలా బ్యాటరీస్ అయితే పక్కన పెట్టేసాను ఇలా పెట్టడం వల్ల ఈ బ్యాటరీ అయితే ఫుల్ గా డామేజ్ అయింది డ్యామేజ్ అవడం అంటే ఉబ్బిపోయి దీంట్లో పవర్ అనేది డిశ్చార్జ్ అయిపోయింది ఈ బ్యాటరీ నేసరికి నేను స్కూటర్ తో డామేజ్ చేస్తాను మీకు ఓల్డ్ బ్యాటరీ వన్ ఇయర్ బ్యాక్ వదిలేసిన అయన్ బ్యాటరీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు గాయస్ మీరు ఇంట్లో ఎవరు ప్రయత్నించకండి మీకు కనిపించాలని చెప్పేసి నేను వాటర్ డ్యామేజ్ కూడా చేస్తున్నాను స్క్రూ డ్రైవర్ తో డామేజ్ చేసిన తర్వాత డైరెక్ట్ ఆ హోల్స్ లో అనేది వాటర్ పోయడం అయితే జరిగింది వాటర్ పోసిన తర్వాత మీకు బ్యాటరీ అనేది ఎలా రియాక్ట్ అవుతుందో చూడొచ్చు మీకు బబుల్స్ అయితే చూడొచ్చు మీకు వీడియోస్ లో తెలియదు కానీ స్మెల్ అయితే దారుణంగా వస్తుంది మీకు ఇప్పుడు బ్యాటరీ అయితే ఓపెన్ చేసి లోపల లేయర్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు ఇక్కడ బ్యాటరీ లో వచ్చేసరికి ఈ లేయర్స్ అనేవి మూడు లేయర్స్ అయితే ఉంటాయి ఒకటి కాపర్ లేయర్ ఒకటి సిల్వర్ లేయర్ ఒకటి ప్లాస్టిక్ లేయర్ ఈ మూడు లేయర్స్ అనేవి ఎన్ని ఫోల్డింగ్ అనేది ఎన్ని స్టెప్స్ ఉంటదో అంత ఎంహెచ్ అనేది పెరుగుతుంది గాయస్ మీకు ఇక్కడ లేయర్స్ కూడా ఇప్పుడు డీటెయిల్ గా అయితే చూడొచ్చు మూడు లేయర్స్ ఒకటి ఫస్ట్ కాపర్ లేయర్ ఇది పాజిటివ్ కి అలాగే నెగిటివ్ వచ్చేసరికి అల్యూమినియం ఫాయిల్ ఉంటుందో అది ఉంటుంది అలాగే బ్లాక్ కలర్ గా కనిపించేదంతా లిథియం పౌడర్ అనమాట మీకు ఇలా పోల్ చేసి ఈ మూడు లేయర్స్ అయితే ఉంటాయి ఈ మూడు లేయర్స్ ఎప్పుడైతే షార్ట్ అవుతాయో అండ్ సిల్వర్ కి కాపర్ కి మధ్యలో ఉండే ప్లాస్టిక్ లేయర్ ఎప్పుడైతే డ్యామేజ్ అయ్యి డైరెక్ట్ సిల్వర్ అండ్ కాపర్ లేయర్ ఏదైతే ఉందో అది కలిసిపోతాయో ఖచ్చితంగా ఈ అణువుల మధ్య ఘర్షణ జరిగి ఫైర్ అయితే జరుగుతుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ మూడు లేయర్స్ అనేవి ఖచ్చితంగా కలవకూడదు కలిసి అంటే కనుక ఖచ్చితంగా డామేజ్ అయితే అవుతుంది అంటే మీకు ఫైర్ అయ్యి మీ మొబైల్ అయితే పేలడం అయితే జరుగుతుంది బ్యాటరీ వల్లే మీ మొబైల్ అయితే బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది మీరు మీ లిత్యంయాన్ బ్యాటరీ ఉన్న ఫోన్ ఏదైనా సరే గట్టిగా టైట్ ఫ్యాన్స్ లో గానీ లేదా టైట్ సర్ఫేస్ లో అలాగే వాటర్ డామేజ్ అయినప్పుడు గానీ మీరు జాగ్రత్తగా ఉండటం బెటర్ ఎందుకంటే లిత్యంయాన్ బ్యాటరీస్ ఇలా షార్ట్ అయితే కనుక డామేజ్ అవుతుంది నేను ఆల్రెడీ డిశ్చార్జ్ ఉన్న బ్యాటరీని ట్రై చేశాను కాబట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు అదే ఫుల్ చార్జ్ ఉన్న బ్యాటరీని నేను ఇప్పుడు స్కూ డ్రైవర్ తో పొడిచినట్టు అలా పొడిస్తే కనుక ఖచ్చితంగా ఫైర్ అయ్యి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి గాయస ఈ వీడియోలో మీకు లిథియం ఆయన్ బ్యాటరీ గురించి అలాగే లోపల ఉండే లేయర్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేశాను అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్